ఏవిరా బిడ్డా, ఇదేనా రావడం? అవుకాక గదేంది, మీరు ఓట్లేనికి పోలే? ఎవరికిస్తే ఏం లాభం? పెట్టిన దానికి పది ఇంతలు సంపాదించేటోళ్ళు. ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరినేస్తాం, బీజేపీనే గెలిపించేద్దాం. హాయ్ అండి, నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మటుకు అంతా ఇంత కాదు. పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఇప్పటికే అగ్రనేతలు, పార్టీల అగ్రనేతలు వరంగల్ జిల్లాకి వచ్చారు. ప్రచారం మటుకు ముమ్మరంగా సాగింది. కార్నర్ మీటింగ్లతో సహా మనం చూసాం. అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఎలక్షన్ సమయంలో దాదాపు అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా హామీలు ఇస్తుంటాయి. ఎలాంటి హామీలు ఇచ్చారు? అసలు ఓటర్ మనస్తత్వం ఏంటి? అసలు ఏ పార్టీకి ఓటేస్తున్నారు అనేది కాకుండా, ఫస్ట్ ఒక ఓటర్ అనే పర్సన్ తన ఏం రిక్వైర్మెంట్, తను ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇంటెలెక్చువల్స్తో సహా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏమనుకుంటున్నారు అసలు? అంటే ప్రతి పార్టీ ఎన్నికల సమయం రాగానే ఏదో ఒక హామీ ఇస్తుంటుంది, కానీ అసలు పబ్లిక్, కామన్ పీపుల్ మైండ్లో ఏముంది? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళు అనుకునే అమలు చేయాలి, పార్టీలు అనుకునే అమలు చేయాలని అందరు కోరుకుంటాను. ఇంకా కొంచెం టైం కావాలని వాళ్ళు అడుగుతాను. మరి టైం చూసినాక చేద్దాము. నేను ఒక పార్టీని అడగట్లేదు, దాదాపు ఓవరాల్ పార్టీస్ ఎన్నో హామీలు ఇచ్చినాయి. అసలు ప్రజలకి ఆ హామీలు ఎంతవరకు మేలు చేస్తాయి? చాలా, ఏ పార్టీ చేసినా కూడా కొన్ని హామీలు మాత్రం మేలు అవుతాయి, కొన్ని కాకపోవచ్చు. అది అంటే ఒక సీనియర్ సిటిజన్ అనుకుంటా, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయాలన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, ఎలా అనిపించింది అప్పటి టైంకి ఇప్పటి టైంకి ఎలా అనిపిస్తుంది? సార్, అప్పుడు ఇప్పుడు కొంచెం తేడా ఉన్నది. ఇక మరి అది సార్, ఎవరైనా మాట్లాడతారా మీలో? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి సార్, మీరు చెప్పండి. ఆ సీనియర్ సిటిజన్స్ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా, అసలు రాజకీయాలు ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? అసలు పబ్లిక్ మైండ్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? మీకు అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఒక రాజకీయ నాయకుడు అంటే మీకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? నీతి నిజాయితీగా రాజకీయ నాయకుడు ఉండాలి. 5 సంవత్సరాల వరకు కూడా ఆయన తీసేసే వీలు లేదు మన చట్టం లోపల. ఈసారి అవేర్నెస్ బాగా వచ్చింది, అసలు ఎలక్షన్ తరగనే అనిపిస్తలేదు. మొత్తం మీద చాలా చేంజ్ ఉన్నది ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్కు. పోయిన ప్రీవియస్ ఎలక్షన్స్కు ఈసారి మంచి జరగాలని కోరుతున్నాం. సెంట్రల్ లోపల సుస్థిర ప్రభుత్వం రావాలని అందరికీ ఉన్నది, దాదాపు 80%. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు చాలామంది, మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు వీళ్ళు కానీ. అయితే చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వారికి కూడా ఒక 10 సంవత్సరాలు ఛాయిస్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. గతంలో దాదాపు ఇటు కేంద్రంలో అటు బీజేపీ ఉంది, ఇటు రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పాలించినాడు కేంద్రంలో, రాష్ట్రాలలో. బట్ అప్పటికిప్పటికి వేరియేషన్ మళ్ళీ వస్తే ఏం చేస్తారు? ఈ వేరియేషన్ అంటే అది సీఎంలు చేంజ్ గట్టా ఇతరు కావచ్చు, కానీ కొన్నింటిని సరిగమలు అంటే గత ప్రభుత్వం పోయిన అంటే 2-6 నెలల కింద ప్రభుత్వాన్ని చేంజ్ చేసి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా ఛాయిస్ ఇవ్వాలి కొద్ది రోజులు. మీకు దాదాపు పాలకులు ఇచ్చే హామీలు ఎంతవరకు మీ వరకు రీచ్ అయినాయి? హామీలు పోయిన కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇస్తాను, కానీ ఎవరు కూడా హామీలు సరిగా, ఉచిత హామీలు ఇస్తారు ఎవరు కూడా నెరవేరుస్తలేదు సరిగా. ఎందుకంటే హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు, తర్వాత హామీలను మర్చిపోతున్నారు. ప్రజలు ఏమవుతుందంటే ఇంతకుముందు కేసీఆర్కి 15 చూసిండ్రు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కనుక హామీలు 1 ఇయర్ లోపల కనుక ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు కూడా ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే జనాలు మోటివేట్ అవుతున్నారు. తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం రావాలంటే అది కంపల్సరీ మోడీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మోడీ వేగున్నది, ఎవరు ఏం చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం జరుగుతుంది. జనరల్ సెక్రటరీ సీనియర్ సిటిజన్ నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ అంటున్నారు మీరు, అంటే రాజకీయాలు రోజు రోజుకి బండ బూతులు తిట్టుకునే పరిస్థితికి వచ్చినాయి. ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, ఇప్పుడైతే బండ బూతులు తిట్టుకుంటున్నారు. అసలు పబ్లిక్ ఏమేమి చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్? ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్లకు ఒక నీతి నియమం లేదు, ఏ పార్టీకైనా, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరైనా. ఎందుకంటే ఓట్ల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. చిల్లర వ్యాపారులాగా, చిల్లర బిజినెస్ వాళ్ళలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడారు. తెలంగాణలో అట్లా లేదు ఇంకా, ఎందుకంటే ఇంకా కుల ఫీలింగ్ కూడా లేదు ఇక్కడ. ఇంతవరకు ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఇంతకుముందు మతం కులం అనేది లేదు, ఇప్పుడు వస్తుంది. ఏ పార్టీ అయినా కానీ మనకు సుస్థిర ప్రభుత్వం కావాలి కేంద్రంలో. రైట్ సార్, మీరు చెప్పండి, ఇప్పుడు దాదాపు రేపు ఓట్ అయిపోతున్నారు, దాదాపు సమయం కూడా చాలా తక్కువ సమయం ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం కూడా క్లోజ్ అవుతుంది, ఏం చెప్తారు సార్? ఏమన్నా సరే అంతా మామూలుగా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తాండ్రు.
ఇక మేము చేసేది మేము చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక అంత సుస్థిర ప్రభుత్వం రావాలి, ఈ తిట్ల పురాణాలు బంద్ చేసుకోవాలి, నీట్గా మాట్లాడాలి, నీట్గా రాజకీయం చేసుకోవాలి, నీట్గా పరిపాలన చేయాలి. అంతే తప్ప ఈ చిల్లర మాటలు, చిల్లర తిట్టుకునుడు ఇవన్నీ ఏం లేకుండా మంచి ప్రభుత్వం వచ్చి మంచిగా చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. కమింగ్ సూన్, దాదాపు 48 అవర్స్లో మీరు ఓట్ అయిపోతున్నారు, ఈ రాజకీయ నాయకులకి మీ ఓటుతో ఏం చెప్పబోతున్నారు? ఇక మా ఓటుతో చెప్పేది ఏముంది అని అంటే ఇక కామన్గా ఇక అంతా మంచి జరగాలని, మంచి చేయాలనే ఆలోచనతో వేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఉచిత పథకాలు పబ్లిక్కి ఎంతవరకు మేలు చేస్తాయి? ఉచిత పథకాలు అవన్నీ వేస్ట్ అండి. సమయానికి వాళ్ళకు ఏదో ఈ ఎలక్షన్ టైం కాబట్టి చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల కన్నా వ్యభిచారులే. అదే నేను చెప్పాలి. ఒకటే వాడు ఫైనల్ వాడు మీరు చాలా బ్రీఫ్గా చెప్పారు. బస్ అంతే, వాళ్ళకన్నా వ్యభిచారులే. అంటే ఇప్పుడు 2024లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అంటే మీరు అనే మాట అదే రైట్ సార్? మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎలక్షన్స్ దాదాపు పార్లమెంట్లో పరిధిలో, వరంగల్ పార్లమెంట్ పరిధిలో దాదాపు ప్రతి ఒక్కరిని చూశారు, ఢిల్లీ నుంచి వచ్చారు, గల్లీ నుంచి కూడా నేతలు రోడెక్కారు. ఇన్ దాదాపు పబ్లిక్కి ఏ రోజు కనబడని నేతలు మొత్తం ప్రచారంలో హోరాహోరీ ప్రచారాలు అయితే జరిగినాయి. ఇలాంటి సమయంలో మీరు ఏం చెప్తారు పబ్లిక్కి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు రాజకీయ నాయకులు? పబ్లిక్కి వాళ్ళు మేలు చేసే ఛాన్స్ ఉందా అసలు? పబ్లిక్ వాళ్ళు మేలు చేసేది ఏం లేదు సార్. ఇన్నోవా పబ్లిక్ ఏంది అంటే వాళ్ళు ఏ ఎలక్షన్లు వచ్చినా కనబడతారు, ఇక తర్వాత అయితే ఎవరు కనబడరు. విన్నారా? ఎందుకంటే ఈ ఉచిత హామీలు అవి ఇవి అని ఏదో చెప్తా అంటారు, కానీ ఇవన్నీ అవి వేస్టే. కులము మతము అని ఆఖరుకు కులాలకు వాడికి కూడా యుద్ధాలు వేస్తట్టు ఉన్నది ఈ రాజకీయ నాయకులు చేయగానే. ఇప్పుడు ఇంటిగ్రిటీ యూనిటీ అనేది లేదు వీళ్ళది. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏది అంటే ఇది, నేను కులం అంటాడు, వాడు మతం అంటాడు, ఇది అంటాడు, కానీ అది కరెక్ట్ కాదు. వాడు చేసేది చెప్పాలి, అది ఇంపార్టెంట్. అది చెప్తలేరు, ఈ చేసేవాడు ఎవడు పుస్తకాలు తీసుకోబోతాడు వాడు, ఇవన్నీ గలీజు. ఒక రాజకీయ నాయకులు చెప్పేటి పద్ధతులు కావు ఇవి. అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మొన్న కూడా అకాల వర్షానికి దాదాపు పంట నష్టపోయింది, దాదాపు తోటలు వేసిన మామిడి తోట కానించి దాదాపు పంటలు మొత్తం నష్టపోయిన సిచ్యువేషన్ నెలకొంది. ఈరోజు తినడానికి కూడా ఒక బియ్యం బస్తా ఒక 25 kgs రైస్ కొనుక్కోవాలనుకుంటే ఏం తక్కువ 2000 ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ని హామీలు ఇస్తున్నారు, పేదోనికి కరెక్ట్ ఏం కావాలో ఎందుకు ఇవ్వలేక? ఇప్పుడు పేదోళ్ళకు అంటే వాళ్ళు అడ్డగోలు జిఎస్టీ చేసి మొత్తానికి ప్రతి దానికి జిఎస్టీ చేసి సంపుతున్నాడు. పాల ప్యాకెట్ కానీ ఇది కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక 10-20 ఏళ్ళ ఇప్పుడు ఎంత పెరిగింది ఒక గ్రాఫ్ చూడండి. రేట్స్ కానీ ఏది కానీ, ఈవెన్ ఇన్సూరెన్స్ కట్టాలంటే దానికి కూడా జిఎస్టీ ఇప్పుడు ఇవాళ. ఏంది అంటే ఇదన్నీ ఇదివరకు దేశం నడిచింది, బాగానే నడిచింది, ఈ 5% వ్యాట్ తోటి నడిచింది. కానీ అప్పుడు ఏమి ఇబ్బందులు కాలే, ఇప్పుడే ఇబ్బందులు తయారైపోయినాయి. ఈ కొత్త కొత్త చేసి కొత్త కొత్త ఈ ఫీల్ ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి దేశంలో అయినారా? రాజకీయ నాయకులు దాదాపు ఓటు కోసం మీ ఇంటి వరకు కూడా వచ్చుంటారు, అడిగారా మీ మనసులో ఉన్న మాట చెప్పారా? మా చెప్పుడు అంటే మేము ఓటు తేటని చెప్తాం. వాళ్ళకు పర్సనల్గా మనం చెప్పరాదు కదా, ముఖం పట్టుకొని మనం అనరాదు కదా. మీకు మా వాట్సాప్ చేస్తా 5 ఇయర్స్కు ఒకటేసారి ఛాన్స్ మీకు వచ్చేది, అంతే ఒకటేసారి ఛాన్స్ వస్తుంది. ఈ ఏదో మాకు నచ్చిందా కూడా వేయాల్సిందే, అంతేగాని వేరే ఏం లేదు వాళ్ళని. విన్నారా? ఇప్పుడు ఈ పార్టీ అయినా అంతే, ఆ పార్టీ అయినా అంతే, ఇండిపెండెంట్ అయినా అంతే, ఏదైనా అంతే, అవునా కదా? నేను ఇప్పుడు ఏది అయినా చూసినా గట్లే ఉన్న పరిస్థితి. ఇప్పుడు నాయకులు ఏంది అంటే వాళ్ళు చేసే చెప్పాలి అంతేగాని వాళ్ళని విమర్శించద్దు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ వేస్ట్, పర్సనల్ అటాక్ చేయొద్దు. విమర్శలు ప్రతి విమర్శలు అయితే వద్దు అంటారు, అవునా కదా? పబ్లిక్ ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలి తప్ప చెప్పాలి. ఆ పబ్లిక్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఇస్తారా లేదా, ఓటు ఇస్తారా లేదా, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, అంతేకాదు. సార్ నమస్తే అండి, ఏం చెప్తారు సార్? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఏం చెప్తారు, ఈ రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు ఎంతవరకు కరెక్ట్, రేపు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకటి సార్, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది, అంతే కదా? ఈ 77 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు అంటే 1955 కానీ చూసుకున్నట్లయితే ఏమేమి చేసినట్లు అవన్నీ మన ప్రజలకు యావత్ భారతదేశం అందరు తెలుసు. కానీ ఇప్పుడు ఉచిత పథకాలు ఏవైతే మీరు అన్నారో, ఉచిత పథకాలు అనేది యావత్ భారతదేశంలో విద్య వైద్య ఈ రెండే యావత్ భారతదేశ ప్రజలకు అందించాలి. ఈ మిగతా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సార్, మిగతా పథకాలు అంటే చాలా అట్టడుగు వర్గాలకు వాళ్ళని పరిశీలన చేసి ఆ ఫలాలను పథకాలను పేదలకు నిజంగా వారు అన్నం తినడానికి కూడా తిండి లేదు అనే వాళ్లకు ఫలాలను అందించాలి తప్ప ఈ ఐనోలకు కానోలకు 300 ఎకరాల నోళ్ళకు అన్నీ అవి
అవి చేయకూడదు. వైద్య విద్య ఈ రెండే ఉండాలి భారతదేశంలో. మీరు ఒక మాట అన్నారు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు పేదోళ్ళకి ఏం కావాలి అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి తెలుసు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఓట్ల కోసమే, ఓట్ల కోసమే. అది ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఎంపీగా సభ నేను ఎంపీగా ఫర్ ఎగ్జాంపుల్ నిలబడుతున్నా సార్, నరేంద్ర మోడీ గారు మళ్ళీ తర్వాత చెప్తాను. నా క్యారెక్టర్ ఏంది, నా క్యాలిబర్ ఏంది, నా కండక్ట్ ఏంది, నా క్యారెక్టర్ ఏంది, నేను ఒక ఇండివిజువల్గా ఎలాంటి వ్యక్తిని, నీ సమాజంలో ఇండివిజువల్గా ఎలాంటి వ్యక్తిని, నా క్యాలిబర్ ఏంది, ఇవన్నీ ఓటర్స్ ఆలోచించి ఆలోచన పరిశీలన చేసి ఆ ఓటేయాలి తప్ప ఏ ఆయన ఆయన అయినోని కానోనికి గెలిపిస్తే ఇదే ఈ యొక్క భారతదేశంలో ప్రాబ్లం ఏర్పడుతుంది. అయినోని కానోనికి ఎంపీగా ఉన్న వాళ్ళకు ఓటేయకూడదు. ఒక క్యారెక్టర్ క్యాలిబరి ఆ ఎంపీకి ఉన్నటువంటి అర్హతలు మంచి ఈయన ఒక ప్రజాసేవకు ఒక అంకితం అవుతాడా అని ఈ రకంగా చూసి ఓటేయాలి తప్ప ఈ అయినోళ్ళ కారణం ఓటేయడం కూడా అది పద్ధతి కాదు. ఇక నరేంద్ర మోడీ గారి విషయాన్ని చూసుకుంటే చాలా అంటే యావత్ భారతదేశం కూడా కోరుకుంటుంది. ఇంతకుముందు కొందరు మిత్రులు చెప్పిండు, ఎందుకంటే 370 ఆర్టికల్ కూడా అది ఎంత ఎంత గ్రేట్ అండి, 77 ఏళ్ళకే వాళ్ళు చేసిన లాంటిది. ఆ 370 ఆర్టికల్ చాలా గ్రేట్. అది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ వాళ్ళు గాలి పీల్చుకుంటారంటే స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడుతుంది. అంతకుముందు చెరొక మన భారతదేశం ఒక జెండా వాళ్ళ ఒక జెండా ఉండదు కదా. ఇప్పుడు ఇదొక కరెక్ట్గా ఆర్టికల్ చేయడం, 370 ఆర్టికల్ చేయడం అదొకటి. ఇది ఇంకోటి రెండోది ఇది ముస్లిం సమితి ట్రిబుల్ తలాప్ అది కూడా ముస్లింలకు చాలా మేలైంది. అది కూడా ముస్లిం మహిళలు సోదరులకు వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా కోరుకుంటారు ఏది మోడీ గారిని గెలిపించాలండి. ముస్లిం నేను 100% లేను, ముస్లిమ్స్ వాళ్ళు కూడా అవుతారు 20-30% ముస్లింలు అది మాకు బాగా చేసిన వాళ్ళు కూడా కోరుకుంటాను. కానీ ఇక్కడ ఒక వ్యక్తిత్వాన్ని ఆలోచించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారసత్వం లేదు, ఏది అన్నదమ్ములు బిడ్డ కొడుకులు మళ్ళీ అట్లా లేదు కదా చూస్తాను 10 ఏళ్ళ కాంచి. మళ్ళీ ఇప్పుడు యావత్ భారతదేశం మళ్ళీ మోడీ గారు కోరుకుంటాను. కానీ వారసత్వ రాజకీయాల గురించి మీరు ఒక వాడని మాట్లాడితే నేను ఒక క్వశ్చన్ వేస్తానండి మీకు. అంటే ఎంతసేపు కొడుకు లేదంటే తండ్రి లేదంటే బిడ్డ కోడలు అల్లుడు ఇలాగే మనమళ్ళు మునిమనమళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు చూడబోతుంటే. ఎందుకు వాళ్ళ వెనకాల తిరిగి ఒక కార్యకర్తని ఎందుకు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, తనకి ఒక ఎంకరేజ్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఒక పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ కొడుకును బిడ్డలను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇచ్చినట్లయితే నీ ఇస్తానన్నప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడతారా? ఏ నేను పేరు చెప్ప ఏ ముఖ్యమంత్రికైనా అవును నా కొడుకు నేను ఇప్పుడు ఎమ్మెల్సీ పెట్టదలుచుకున్నా మళ్ళీ ఎమ్మెల్యే అల్లు పెట్టదలుచుకున్నా అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు నీ వారసత్వాన్ని చెప్పే ధైర్యం వరకు నేను లేదు లేదు. కాబట్టి అక్కడ కరెక్ట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఆయన వాళ్ళ మదర్ 2 ఇయర్స్గా చనిపోయాడు, అట్లా వచ్చిండు అట్లా పోయాడు, ఎంత సింపుల్గా. మీ ఓటుతో మీ ఓటుతో ఏం చెప్పబోతున్నారు రేపు మీరు వేసే ఓటుతో రాజకీయ నాయకులకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు చెప్పానండి, క్యాలిబర్ కండక్ట్ క్యారెక్టర్ చూసి ఓటేయండి. నేను ప్రజలకు సోదరులకు నేను చెప్పిందంటే ఆ క్యాండిడేట్ ఏ పార్టీకైనా వేసినా కానీ క్యాండిడేట్ చూడండి, మంచి క్యారెక్టర్ మంచి క్యాలిబర్ ఉండాలి, మంచి అవగాహన ఉండాలి. ఈయన ప్రజలకు ఈయన సేవ చేస్తాడు అంకితభావం చేస్తాడు అని ఆలోచన రావాలి. కానీ రాజకీయాల వాళ్ళు కూడా మా ఇక్కడ నుండి అయినా వాళ్ళు మారాలి. ఏది ఏదో పైలు ఖర్చు పెట్టి మళ్ళీ గెలిచి మళ్ళీ ఇద్దరు పాత పద్ధతులు పోతే మాత్రం ప్రజలు క్షమించరు. దాని మళ్ళీ తీర్పు మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా ప్రజలు చెప్పిండ్రు మళ్ళీ తిరుగు దాని యొక్క ఫలితం వచ్చింది. గత తిరుగుబాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఓటర్ తిరుగుబాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇక చేయకుండా ఓటర్ తిరుగు గ్యారంటీ ఉంటుంది. అది రైట్. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు మార్నింగ్ వాక్ చేస్తున్నారు సార్, నమస్తే అండి. రేపు ఓట్ అయిపోతున్నారు మరో 48 గంటల్లో, ఏం చెప్పబోతున్నారు ప్రజాప్రతినిధులకు? కాంగ్రెస్ ఓటేస్తాం అనుకుంటాను సార్ మేము. ఓకే, మీరు ఏ పార్టీకి ఓటేసినా ప్రజాప్రతినిధులకు ఏం చెప్పబోతున్నారు? ప్రజాప్రతినిధులు చెప్పేది ఏమన్నా సార్, కాంగ్రెస్ ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీ ఉంది, 10 సంవత్సరాలు ఆయన అనుభవించాడు కాబట్టి ఈయన యువకుడు మన నాయకుడు, ఈయన ఒక ఛాన్స్ ఇస్తే బాగా చేస్తారని ఆలోచనతో కాంగ్రెస్కి ఇద్దామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదంటారా 10 ఇయర్స్లో? ఏం చేయలేదు అంతే కదా సార్, ఏం చేయలేదనే కదా కాంగ్రెస్ కొట్టేద్దాం అనుకునేది. ఓకే రైట్. మరికొంతమందిని మాట్లాడదాము సార్. ఫైనల్గా మనం చూస్తున్నాం దాదాపు ఒక్కొక్కరు ఒక అభిప్రాయం అయితే చెప్తున్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళ వాయిస్ అయితే వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న రాజకీయాల కంటే ఇప్పుడు రాజకీయాలు మొత్తం బండబూతులు తిట్టుకునే స్థాయికి వచ్చినాయి అంటున్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. రేపు రాబోయే ఎలక్షన్స్లలో మనం ఎలా ఏ విధంగా ఓటర్ అనే పర్సన్కి ఏం చేయాలి, అసలు ఓటర్ అనే పర్సన్ తన ఏం కోరుకుంటున్నాడు, అదేవిధంగా సేమ్ టైం పొలిటికల్ లీడర్స్ మారాలి, పొలిటికల్ లీడర్స్ మారితే తప్ప రాజకీయ
భవిష్యత్తులు అయితే మారాయి, ప్రజల భవిష్యత్తు అయితే మారదు. ఎందుకంటే గతంలో ఉన్న రాజకీయాలు ఒక తీరుగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న రాజకీయాలు మరో తీరుగా ఉన్నాయి. మాటల యుద్ధం, మాటల తూటాలు పేల్చుకోవడం తప్ప ప్రజలకి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది. వీళ్ళైతే ఇలా తిట్టుకుంటున్నారని చెప్పేసి దాదాపు మన వాకర్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ నెలకు ఉంది. మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా సార్? నమస్తే అండి. ఏ విధంగా చూడొచ్చు అంటే రేపు 48 గంటల్లో మీరు ఓటకు వినియోగించుకోబోతున్నారు, ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకులకు, ఏం చెప్తారు ఒక ఓటర్గా మీరు, మీ అభిప్రాయం ఏంటి? మాకు మా పార్క్ అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటేయాలని డిసైడ్ చేసాం. మాకు పార్క్ ముఖ్యం. భారతదేశాన్ని రక్షించడానికి 150 కోట్ల మంది ఉన్నారు. మేము అందులో ఎంత నీటి బొట్టులాగా, మాకు పార్కు, మా చుట్టూ పరిసర ప్రాంతాలు, మా పట్టణం అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేయాలని మా పార్క్ తరఫున నిర్ణయించుకున్నాం. అంటే మీ మనసులో మీరు ఒక ఓటర్గా మీరు అంటే మీ డెవలప్మెంట్ చూసి మీరు ఓటేస్తారు అంతే? అంతే అంతే అంతే. ఓటర్గా మాకు కావాల్సిన డెవలప్మెంట్ అంతే. డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళు ప్రస్తుతం అధికార పార్టీ ఉంది కనుక దానికే చేయాలని మేము అంతా అనుకుంటున్నాం. ఏం చెప్తారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ప్రజలు ఏది మెజార్టీ కోరుకుంటే మన కారణానికి ఉండదు. రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నా, రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా దేశంలో మాత్రం బీజేపీకి గ్యారంటీ, నరేంద్ర మోడీ గ్యారంటీ, 400 సీట్లు. మీ ఓటు బీజేపీ 100%. సార్ నమస్తే అండి. సారీ ఫర్ ట్రబుల్. వాకింగ్ చేస్తున్నట్టున్నారు, 48 గంటల్లో మీరు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు, ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకులు? ఏం చెప్తామండి, ఏముండదు. రాజకీయ నాయకుల గురించి మీకు తెలుసు కదా ఎంత దుర్మార్గులు, అంతే కదా. వాళ్ళ గురించి మాట్లాడొద్దు. దుర్మార్గులు దేశంలో దుర్మార్గులు ఉన్నారు, అంతే. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడొద్దు. దేశ నాయకులే అట్లున్నారు, అట్లనే తయారవుతాను, అంతే. అంటే ఒక ఓటర్గా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక ఓటర్గా మీ మనసులో మాట ఏంటి సార్? మా మనసులో మాట అంటే దేశాన్ని కాపాడేటోళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నామండి మేము. దేశాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు ఓటు, ఎవరన్నా కానీ, అంతే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు గతంలో మీరు ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులను చూస్తున్నారు, ఏ విధంగా ఉంది వాళ్ళకి వీళ్ళకి? మోడీ నచ్చింది అండి. నాయకుల కంటే మోడీ బెటర్ అనిపిస్తున్నది. మోడీ కోసం మేము వేస్తాం ఓటు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే సిచ్యువేషన్, ఒక్కొక్కరైతే ఒక అభిప్రాయం తెలుపుతున్నారు. ఓటర్గానైతే ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్. అదొక ఇప్పటివరకు అయితే ఏ రాజకీయ నాయకులు అయితే ప్రజలకి చేయలేదు. అన్ని హామీలు ఇస్తున్నారు తప్ప నాయకులు అయితే ప్రజలకి ఏది కావాలో అదైతే ఇప్పటివరకు చేయట్లేదని చెప్పేసి మార్నింగ్ వాకింగ్ టైంలో మనం ఇంటలెక్చువల్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసాం. ప్రతి పర్సన్ కూడా వాళ్ళ ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు అయితే చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు లెక్క రాజకీయాలు లేవు, కంప్లీట్గా ప్రజలకి మేలు చేసే విధంగా రాజకీయ నాయకుడు అంటే ఉండాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వరంగల్ నుండి యోగి, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.